వాళ్ళు ఉండాలా? ఇద్దరు ఒకటే మాట్లాడు. షాలు తప్పమా? ఏదో మాలో ఒక రేంజ్ లో ఉన్నాడు, దానిలో ఏం దాపరికం లేదా? రేంజ్ తప్పే ఉంది. ఇప్పుడు ఉండండి కొంచెం కొంచెం. ఈరోజు నేను మర్చిపోలేని దినం అన్నమాట. ఎందుకంటే నా చిన్ననాటి మిత్రులు, 10th దాకా నాతో కలిసి చదువుకున్న నా మిత్రులు, నా యొక్క చిన్న అచీవ్మెంట్కి, చిన్న విజయానికి దాన్ని గుర్తించడమే గొప్పగా భావించే ఈ రోజుల్లో, మా ఇంటి దాకా వచ్చి తన నా విజయాన్ని వాళ్ళ విజయానికి భావించి ఇక్కడ దాకా వచ్చి నన్ను చిన్న సన్మానం చేయడం అనేది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఆర్పిఎఫ్ నందు ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. 26 ఇయర్స్ సర్వీస్ నాది. దాంట్లో భాగంగా నేను యుఎన్ఓకి సెలెక్ట్ అయినాను. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్కి యుఎన్ ఆఫీసర్గా నేను సెలెక్ట్ అయినాను. ఒక సంవత్సరం దాకా నేను సౌత్ సూడాన్లో పనిచేయాల్సి ఉంటుంది. సో భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల పోలీస్ దళాలు, అంటే ఏపీ పోలీస్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, కేరళ పోలీసు, సిబిఐ, ఐబీ, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్, ఐటీబీపీ అందరూ కూడా దానికి పోటీ పడతారు. 350 మంది పడినటువంటి ఆ పరీక్షలో 2022 నేను రాశానండి జనవరిలో. 69 మంది సెలెక్ట్ చేశారు. 350 మందికి గాను 68 మంది పోలీస్ ఆఫీసర్ని సెలెక్ట్ చేశారు. దాంట్లో ఒకరైనందుకు నాకు కూడా గర్వంగా ఉంది. నా ఒక ర్యాంకు 47 ర్యాంక్ వచ్చింది నేషనల్లో. దానితో భాగంగా ఈరోజు నేను రేపు 28న బయలుదేరి సౌత్ సూడాన్కి వెళ్తాను, జుబాకి. అక్కడ ఒక సంవత్సరం నేను భారత దళాల పోలీస్ దళాలకి సభ్యుడిగా నేను పనిచేయాల్సి ఉంటుంది. అక్కడ ఆ యొక్క చిన్న ఉన్నతిని, చిన్న విజయాన్ని నా స్నేహితులు, నా 10th క్లాస్ మిత్రులు అందరూ గుర్తించి ఈరోజు ఇక్కడ దాకా వచ్చి నన్ను సన్మానించి పత్రికా ముఖంగా, విలేకరుల ముఖంగా నన్ను పరిచయం చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది నాకు. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండ్ ద పబ్లిక్ ఫ్రమ్ ద నెల్లూరు ఆల్సో.